స్పెషల్ ఫుడ్ సెగ్మెంట్ లో మంచి రెసిపీ చేయడానికి రాజగారు రెడీగా ఉన్నారు. సో ఏం రెసిపీ చేస్తున్నారు రాజగారు? వడలు చేస్తున్నానండి. వడలు రాజ్మా ఆనియన్ వడలు. రాజ్మా ఆనియన్ వడలు. వడలో ఆనియన్స్ ఎప్పుడు బాగుంటాయి. ఓకే రాజ్మాతో వడలు వడలు అన్నమాట. ఇది స్పెషల్ యాక్చువల్లీ. yes ఓకే ఓకే. సో రాజ్మా ఆనియన్ వడల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. రాజ్మా ఆనియన్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన రాజ్మా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన కొత్తిమీర కొద్దిగా, తరిగిన పుదీనా కొద్దిగా, జీలకర్ర పొడి 1 స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేస్తున్నాం. ఓకే. సో రాజ్మా మనం ఒక పూట ముందుగా నానబెట్టేసుకోవాలి. ఓకే. ఓకే. రాజ్మా నానడానికి ఉడకడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. సో రాజ్మా ఆనియన్ అన్నం కదా, కొంచెం ఆనియన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే వస్తుంది. ఓకే. సో దీంట్లో బైండింగ్ కొరకు శనగపిండి. శనగపిండి. ఓకే. బియ్యపిండి అన్న కొద్దిగా. ఓకే. అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా, కారం, అలాగే పచ్చిమిరపకాయలు కూడా. ఓకే. వడల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కంపల్సరీ ఉంటే బాగుంటుంది. కరివేపాకు ఇలా తరిగి వేసుకుంటాం. ఓకే. అలాగే కొత్తిమీర, పుదీనా. పుదీనా మూడు ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి. కొత్తిమీర కరివేపాకు కామన్ తెలుసు, బట్ పుదీనా కూడా వేసుకోవచ్చా? బాగుంటుంది దీంట్లో అయితే, అంటే రాజ్మా కాంబినేషన్ బాగుంటుంది. ఓకే. జీలకర్ర పొడి. జీలకర్ర పొడి. ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ నార్మల్ గా కలిపేసుకోవాలి. అవసరం అనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేస్తాం. కొద్దిగా నీళ్ళు ఇస్తారా? ఓకే. సో రెడీ అండి. ఓకే. ఆయిల్ కూడా వేడి అయిపోయింది. సో ఇప్పుడు ఇది మనం కొంచెం కొంచెం తీసేసుకొని ఓకే వడల్లా ఉతుకోవాలి. అంతేనండి. నేను చక్కగా హెల్దీ స్నాక్ కదా రాజు గారు, అంటే డీప్ ఫ్రై చేస్తున్నాం అది ఒకటి పక్కన పెడితే అరుణ గారు అక్కడ చేస్తూ ఉంటారు హెల్దీ అంటే. ఎనీవే రాజ్మా హెల్దీ కాబట్టి ఈ విధంగానైనా తీసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ అండి. ఎక్కువగా మనం పెసరపప్పు లేదా శనగపప్పు వీటితోనే ఎక్కువగా వడలు అవి చేసుకుంటుంటాం కదా రెగ్యులర్గా. సో ఇవన్నీ మనకి కొంచెం బ్రౌనిష్ కలర్ లో వచ్చేదాకా వేయాలి. ఓకే. ఓకే అండి. కలర్ కూడా వచ్చేసింది. మంచి స్మెల్ కూడా వస్తుంది రాజు గారు. సో మూడు రకాల మనం ఇవి వేసాం కదండి, కొత్తిమీర పుదీనా కరివేపాకు. నేను అదే అనుకుంటున్నా, అవన్నీ కూడా చక్కగా కనిపిస్తున్నాయి, ఆకుకూరలు లాగా వేశారు కదా. ఓకే అండి. రెడీ రాజ్మా ఆనియన్ వడలు రెడీ అండి. ఓకే. మరి వేడి వేడిగా రాజ్మా ఆనియన్ వడలు రెడీగా ఉన్నాయండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. రాజ్మా ఆనియన్ వడ తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన రాజ్మాని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు, తరిగిన కొత్తిమీర, తరిగిన పుదీనా, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని వడల్లో ఒత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రాజ్మా ఆనియన్ వడ రెడీ.